ఓం నమ శివాయ మనది కర్మభూమి ఈ కర్మభూమిలో అనేక మంది మంచి పనులతో భగవంతుని అనుగ్రహం పొందుతున్నారు అలాంటి కర్మలను మనం చాలా మంది విస్మరిస్తున్నాం మరి శ్రాద్ధ కర్మలు ఎప్పుడు చేయాలి ఏ రోజు చేస్తే ఫలితం ఉంటుంది అనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మన జీవన విధానంలో పరుగులు తీస్తే కాని రోజు వెళ్లని పరిస్థితులు ఏర్పడ్డాయి ఈరోజు ప్రపంచంలో మనిషి అనేక సమస్యలతో సతమతమవుతున్నాడు అడుగడుగున అనేక ఇబ్బందులకు ఒత్తిళ్లకు కష్టాలకు గురవుతున్నాడు డబ్బున్నవారికి ఆరోగ్యం లేదు రెండు ఉన్నా వివాహం కావటం లేదు ఒకవేళ అన్ని ఉండి వివాహమైతే సంతానం కలగకపోవటం విద్య ఉన్నవారికి ఉద్యోగం లేకపోవటం వ్యాపారం సరిగా లేకపోవటం ఇవన్నీ ఉన్న న్యాయస్థానాలు ప్రభుత్వాల నుంచి ఇబ్బందులు వీటన్నింటికీ అనేక కారణాలు వాటిలో ఒకటి దైవారాధన చేయకపోవటం రెండు పితృదేవతల్ని విస్మరించటం ఇవి ప్రధానమైనవని చెప్పచ్చు ఇవి మనం ఆచరించినా కూడా ఇంతకుముందు మన వంశంలో ఎవరైనా ఈ దోషాలు చేసినట్లయితే అవి కూడా మనల్ని ఇబ్బంది పెడతాయి ఇందులో పితృకర్మలు అంటే శ్రాద్ధ కర్మలు తద్దినాలు వదిలిపెట్టడం అంటే చేయకపోవటం వలన మన వంశాన్ని మన పిల్లల్ని మనల్ని కూడా ఎన్నో ఇబ్బందులకు గురిచేస్తుంది నిత్య నైమిత్తిక కామ్య కర్మలను ఆచరించే మానవులు తమ పితృదేవతలను ఉద్దేశించి చేసే కర్మే శ్రాద్ధ కర్మ కర్మ అంటే శ్రద్ధతో ఆచరించవలసిన కార్యక్రమం మృతులైన ఉద్దేశించి శాస్త్రోక్తమైన కాలమందు దేశమందు పక్వాన్నము గాని యమాన్నము గాని అంటే బియ్యము పచ్చికూరలు పప్పు దినుసులు మొదలుగునవి హిరణ్యము అంటే బంగారం కాని విధి ప్రకారం బ్రాహ్మణులకు దానం చేయటాన్నే శార్థం అని అంటారు నాస్తికత్వ బుద్ధిచే పితృదేవతలు లేరని భావించి వారికి చేసే కార్యాలు చేయకపోతే అనేక దోషాలు కలుగుతాయి మనం శ్రాద్ధ కర్మ చేయనప్పుడు వాయు రూపంలో వచ్చి భోజనాన్ని భుజిస్తారు మనం పెట్టే ఈ శ్రాద్ధ కర్మలు మన తండ్రి తాత ముత్తాత తల్లి నానమ్మ మొదలైన వారికే కాకుండా మన రక్త సంబంధీకులు స్నేహితులు అగ్ని ప్రమాదం వాహన ప్రమాదం ఇలా అనేక ప్రమాదాల్లో మరణించిన వారికి ఉపనయనము అవ్వకముందే మరణించిన వారిని కూడా ఈ సందర్భంగా మనం తృప్తి పరుస్తాం అంతేకాక మన ఇంట్లో పనిచేసి మరణించిన వారికి కూడా మనం ఈ శ్రాధ కర్మల ద్వారా తృప్తి పరుస్తాం అంతేకాక పిండ ప్రధానాలకు ప్రత్యేకించబడిన క్షేత్రాలలో ఈ కర్మలు నిర్వహించడం వలన మనిషికి పుష్టి ఆయువు వీర్యం లక్ష్మి ప్రాప్తిస్తాయి ఏ రోజు కర్మ చేస్తే ఎటువంటి ఫలితం లభిస్తుందో పురాణాలు ఏం చెప్తున్నాయో ఇప్పుడు చూద్దాం ఈ మహాలయ పక్షంలో వచ్చే తిథులలో అంటే పాడ్యమి తిథి నాడు కర్మ చేస్తే ధన సంపద లభిస్తుంది ద్వితీయ నాడు కర్మ చేస్తే రాజయోగం సంపద లభిస్తుంది తృతీయనాడు శ్రాధకర్మం చేస్తే శత్రువులు నశిస్తారు చతుర్థి తిదినాడు నాడు శ్రాధకర్మ చేస్తే ధర్మగుణం ఇష్టకామ్య ప్రాప్తి కలుగుతుంది అంతేకాదు శత్రువుల వ్యూహాలు కూడా ముందుగానే పసిగట్టగలరు పంచమి తిదినాడు నాడు శ్రాధకర్మ చేయటం వల్ల వాళ్లకు ఉత్తమ లక్ష్మి ప్రాప్తి కలుగుతుంది పుత్రకామన కల వారికి ఫలం లభిస్తుంది షష్ఠి తిథి నాడు శ్రాధ కర్మ వల్ల దేవతలు పితృలు ప్రసన్నులవుతారు ఆ వ్యక్తికి సమాజంలో శ్రేష్ట గౌరవం లభిస్తుంది సప్తమి తిథి రోజున శ్రాద్ధ కర్మ పెడితే యజ్ఞం చేసిన పుణ్య ఫలం లభిస్తుంది అష్టమి తిథి నాడు కర్మ చేస్తే సంపూర్ణ సమృద్ధి ధనం బుద్ధి ప్రాప్తిస్తాయి నవమి నాడు కర్మ చేస్తే విస్తారంగా సంపద అనుకూలవతి అయిన భార్య లభిస్తుంది దశమి నాడు కర్మ చేస్తే లక్ష్మి ప్రాప్తి పశు సంపద వృత్తి చెందుతుంది ఏకాదశి నాడు కర్మ చేస్తే సర్వశ్రేష్ఠ దాన ఫలం లభిస్తుంది అన్ని పాపాలు కూడా నశించిపోతాయి వేద జ్ఞానం ప్రాప్తిస్తుంది కుటుంబం వృద్ధి చెందుతుంది ద్వాదశ నాడు చేస్తే దేశం అభివృద్ధి చెందుతుంది శ్రాదకర్తకు అన్నానికి లోటుండదు అలాగే పుత్ర పశు మేధ బుద్ధి జయ సంపత్తి కలుగుతుంది త్రయోదశనాడు శ్రాద్ధకర్మ చేస్తే ధనం సంతతి ఐశ్వర్యం దీర్ఘాయువు ఆరోగ్యం బంధుమిత్రులలో గౌరవం లభిస్తాయి చతుర్దశ నాడు శ్రాధ కర్మ చేస్తే ఆయుధాల నుండి రక్షణ లభిస్తుంది ఈ తిథుల్లో కుదరకపోతే కనుక కనీసం మహాలయ అమావాస్య రోజునైనా కర్మ చేస్తే సమస్త లాభాలు కలుగుతాయి అన్ని కోరికలు నెరవేరుతాయి కాబట్టి ఈ మహాలయ పక్షం రోజులలో మీ పితృదేవతల్ని తలుచుకుని శుభ ఫలితాల్ని పొందండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలు తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి